లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో చార్జ్షీట్పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ వాయిదా వేసింది. కవిత సహా ఇతరులపై సీబీఐ దాఖలు చేసిన చార్జ్షీట్పై విచారణ చేపట్టిన కోర్టు చార్జ్షీట్ను పరిశీలించాల్సి ఉందని తెలిపింది. చార్జ్షీట్లో పేపర్లను ఒకవైపు మాత్రమే పేజ్ నెంబర్ ఉందని, వాదనలు వినిపించేందుకు ఇబ్బందికరంగా ఉంటుందని నిందితుల తరపు న్యాయవాదులు తెలిపారు. చార్జ్షీట్లో పేజినేషన్ సరిగా లేదని నిందితుల తరపు న్యాయవాదులు తెలిపారు. సీబీఐ సరిగా చార్జ్షీట్ దాఖలు చేయకపోవడం వల్ల ఆలస్యం జరుగుతోందని వాళ్ళ తలపు న్యాయవాదులు తెలిపారు. పెజినేషన్ సరిచేసి ఇస్తామని సీబీఐకి తెలిపింది. ఇక ఆగస్టు 14 వరకు పెజినేషన్ సరిచేస్తామన్న సీబీఐ 16-17 తేదీల్లో నేరస్తుల తరపు న్యాయవాదులు చార్జ్షీట్ చెక్ చేసుకోవాలని కోర్టు తెలిపింది. తదుపరి విచారణ ఆగస్టు 21 వాయిదా వేసింది కోర్టు. అయితే సీబీఐ తన చార్జ్షీట్లో కీలక అంశాలు ప్రస్తావించింది. మొత్తం స్కామ్లో కవితను ప్రధాన సూత్రధారిగా పేర్కొంది. లిక్కర్ పాలసీ మద్యం వ్యాపారులకు అనుకూలంగా తయారు చేయించారని, అందుకోసం సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయల ముడుపులు సేకరించారని సీబీఐ ఆరోపించింది. ఆ సొమ్మును విజయ్ నాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి చేర్చడంలో కవిత సూత్రధారిగా పనిచేశారంటూ సీబీఐ తెలిపింది. కవిత కోసం బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిల్లై, అశోక్ కౌశిక్ పనిచేశారని సీబీఐ చెప్పింది. లిక్కర్ వ్యాపారంలో భాగస్వామ్యం కోసం కవితకు మాగుంట రాఘవ, శరత్ రెడ్డి డబ్బు సమకూర్చారంటూ సీబీఐ చార్జ్షీట్లో పేర్కొంది. కవిత సహకారంతో ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో శరత్ రెడ్డి, మాగుంట శ్రీనివాసన్ రెడ్డి రీటైల్ జోన్స్ పొందారని, ఇందుకోసం కవితకు డబ్బివ్వగా ఆ డబ్బు హవాలా ద్వారా ఆప్ గోవా ఎన్నికల్లో ఖర్చు చేసిందని సీబీఐ తన షార్ట్షీట్లో పేర్కొంది.